నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో ఎవరైతే ఫ్యామిలీ వీసాల కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వారి కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కువైటు దేశ మొదటి ఉప ప్రధానమంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ఎవరికైనా సరే యూనివర్సిటీ డిగ్రీ లేకుండా, డిగ్రీ సర్టిఫికెట్ లేకున్నా సరే మేము ఫ్యామిలీ వీసాలను మంజూరు చేస్తామని చెప్పి ఆయనైతే గతంలో ప్రకటించడం జరిగింది. అలాగే దానికి సంబంధించి మంత్రివర్గ నిర్ణయం యొక్క ఒకటిలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ ఆయన నిర్ణయం జారీ చేశారు. 957/2019 ఫారినర్స్ రెసిడెన్సీల ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్ గురించి ఆయన సవరణను ప్రకటించారు. యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు ఇప్పుడు వారి యొక్క జీవిత భాగస్వామి మరియు పిల్లలను కుటుంబ వీసా కింద తీసుకురావడానికి అనుమతించబడతారని చెప్పి, విదేశాల నుంచి వచ్చే ప్రవాసుల కోసం కుటుంబ పునరీకరణ కోసం రెగ్యులర్ రెసిడెన్సీని అనుమతించేందుకు దేశంలోని నివాసి యొక్క నెలవారీ జీతం తప్పనిసరిగా 800 దినార్ల కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా సరే మేమైతే వీసాలు మంజూరు చేస్తామని చెప్పి, అలాగే జీతం మనం చూసుకుంటే 800 దినారుల జీతం ఉండాలని చెప్పేసి ఈ యొక్క నిర్ణయంలో అయితే ఉండడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి వీసాలను మేము ఇప్పుడే ప్రారంభించామని చెప్పేసి చాలా మంది ప్రవాసులు ఇప్పటికే వీసాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కువైట్ లో ఉన్న మన భారతీయులైతే ఈ యొక్క నిర్ణయం పైన అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే 800 దినారుల జీతం అనేది చాలా ఎక్కువని చెప్పేసి, కొంతమంది దాంట్లో ఆఫ్ 400 దినార్లకు జీతము పరిమితిని విధించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరి ఈ యొక్క నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.